వ్యవకలన అల్గారిథం యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు రెండవ భాగం పిల్లలు మునుపటి వీడియోలో మీరు రెండు సంఖ్యల వ్యవకలనాన్ని వేర్వేరు క్రమబద్ధమైన మార్గాల్లో ఎలా రాయాలో నేర్చుకున్నారు ఈ వీడియోలో వ్యవకలనం యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము ఈరోజు ఆదివారం రేపు చోటూ మరియు పింకీ స్నేహితురాలు ఆర్తి పుట్టినరోజు కోసం పింకీ నాలుగు చాక్లెట్లు తెచ్చింది పింకీ ప్లీజ్ నాకొక చాక్లెట్ ఇవ్వవా వద్దు చోటూ ఈ నాలుగు చాక్లెట్లు ఆర్తి కోసం ఈ చాక్లెట్లలో ఒకటి కూడా నేను నీకివ్వను రేపు నీకోసం మరిన్ని చాక్లెట్లు తెస్తాల్లీ ఓ సరే పింకీ పిల్లలు పింకీ చోటోకు నాలుగు చాక్లెట్లలో ఒక్క చాక్లెట్ని ఇవ్వలేదు అంటే సున్నా చాక్లెట్లు మేము దీనిని ఎలా రాయొచ్చు మీరందరం దీనికి సమాధానం చెప్పగలరా సమాధానం సున్నా అవుతుందని మీరు లేదు కదా సమాధానం నాలుగవుతుంది మీ అందరికీ కూడా అదే సమాధానం వచ్చిందా సెభాష్ అంటే నాలుగు మైనస్ సున్నా నాలుగుకు సమానం ఒక సంఖ్య నుండి సున్నాని తీసివేస్తే అంటే ఏమీ తీసివేయకపోతే సమాధానం అదే సంఖ్య అవుతుంది అర్థమైందా పద ఇప్పుడు ఆర్తికోసం పుట్టినరోజు కార్డు తయారు చేస్తాను ఆ పెట్టెలో ఎన్ని రంగుల పెన్సిల్స్ ఉన్నాయో చూడు నువ్వు వాటిలో నుండి కొన్ని పెన్సిల్స్ ఇవ్వగలవా అవును ఇదిగో తీసుకో పింకీ థ్యాంక్ యూ చోటు పిల్లలు మొదట పెన్సిల్ పెట్టెలో తొమ్మిది పెన్సిల్స్ ఉన్నాయి వాటిలో కొన్ని పెన్సిల్సు చోటు పింకీకి ఇచ్చేశాడు ఇప్పుడు అందులో ఆరు పెన్సిల్సు ఉన్నాయి కాబట్టి చోటు పింకీకి ఎన్ని పెన్సిల్స్ ఇచ్చాడో మీరు చెప్పగలరా రండి చూద్దాం మొదట తొమ్మిది పెన్సిల్స్ ఉన్నాయి మీరు దాని నుండి ఒక పెన్సిల్ ను తీసివేస్తే మీ వద్ద ఎనిమిది పెన్సిల్స్ ఉంటాయి మీరు రెండు పెన్సిల్స్ ను తీసివేస్తే మీ వద్ద ఏడు పెన్సిల్స్ ఉంటాయి మీరు మూడు పెన్సిల్స్ ను తీసివేస్తే మీ వద్ద ఆరు పెన్సిల్స్ ఉంటాయి అంటే చోటు పింకీకి మూడు పెన్సిల్స్ ఇచ్చాను మనం దీనిని మరొక విధంగా పరిష్కరించగలము పెట్టెలో తొమ్మిది పెన్సిల్స్ ఉన్నాయి మరియు చోటు కొన్ని పెన్సిల్స్ తీసుకున్న తర్వాత ఆరు పెన్సిల్స్ ఉన్నాయి అంటే తొమ్మిది పెన్సిళ్లలో ఆరు పెన్సిళ్లు మిగిలున్నాయి చోట ఈ మూడు పెన్సిళ్ళను తప్పక తీసుకునుంటాడు అంటే తొమ్మిది మైనస్ మూడు ఆరుతో సమానం పిల్లలు ఈ రోజుకింతే ఈ వీడియోలో మనం వ్యవకలన ప్రశ్నలను క్రమ పద్ధతిలో ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నాము మీరు ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను వెళ్ళొస్తా మిత్రులారా